हेलो एवरीवन ఈరోజ్ వీడియోలో మీకు నేను పూర్ణం కుడుములో చేసి చూపించబోతున్నాను అది కూడా రాగి పిండితో ఒక్కసారి రాగి పిండితో చేసి చూడండి బియ్యం పిండి కన్నా చాలా రుచిగా ఉంటుంది అలాగే హెల్తీ కూడా సో వీడియోలోకి వెళ్లి చూసుదాం ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పుతో రాగి పిండి వేసుకోవాలి ఈ రాగి పిండి నేను బయట మార్కెట్లో ప్యాకెట్తో దొరుకుతుంది చూసారా ఆ రాగి పిండి యూస్ చేశాను మీరు కావాలంటే ఇంట్లో ఆడించుకున్న పిండినైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొంచెం వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి అలాగే ఒక 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి ఇది ముందే వేసుకోవాలండి స్కిప్ అయిపోయి తర్వాత మీకు చూపిస్తున్నాను సో అలాగే కొంచెం కొంచెం వేడి నీళ్ళు అన్నమాట ఒక్కసారి వేడి నీళ్ళు ఎక్కువ వేసుకోకండి పిండి జారగా అయిపోద్ది మనకి చపాతీకి పిండి ఎలా తడుపుతాం చూసారా అలాగే మెత్తగా ఉండాలన్నమాట మీరు వీడియో చూస్తున్నట్టు ఇలా ఉండాలి ఇలా చక్కగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం పూర్ణం ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ కొబ్బరి ముక్కలతో చేసుకుంటున్నానండి సో ముందుగా ఒక కప్పు తోని కొబ్బరి ముక్కలు తీసుకోవాలి అలాగే ఒక 3-4 యాలకులు కూడా వేసుకోవాలి తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకోండి మీరు కావాలంటే ఒక 2-3 టేబుల్ స్పూన్లు కూడా పుట్నాల పప్పు వేసుకోవచ్చుండి ఇంకా రుచిగా ఉంటుంది ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగానే మీరు మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో ఈ కొబ్బరి కూర అంతా వేసుకోవాలి అలాగే ఒక కప్పు తో బెల్లంని గ్రేట్ చేసుకొని వేసుకోవాలి ఏ కప్ తో మీరు కొబ్బరి ముక్కలు తీసుకున్నారో ఆ కప్ తోనే బెల్లం వేసుకోవాలి ఇక్కడ వాటర్ వేయకుంటనే మనం ఇది కుక్ చేసుకోవాలి బెల్లం మెల్ట్ అవుతుంది కదండి మెల్ట్ అయినప్పుడే ఈ కొబ్బరి కూర కూడా చక్కగా కుక్ అయిపోద్దన్నమాట ఇక్కడ చూడండి బెల్లం అంతా చక్కగా మెల్ట్ అయిపోయింది కదా అలాగే ఈ కొబ్బరి కూర కూడా పచ్చదనం అంతా పోయింది ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇదంతా దగ్గరికి అయిపోయింది కదా ఇలాగ అయిపోవాలన్నమాట అంతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లగైన వరకు పక్కన పెట్టుకోండి చల్లగైన తర్వాత చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలా సిలిండర్ షేప్ లోని మీరు చేసుకోవాలి అలాగే మీరు రౌండ్ షేప్ లో కూడా చేసుకోవాలి మీకు నేను రెండు రకాలుగా చేసి చూపిస్తానండి సో ఇలా అన్ని చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిపైన మూత తీస్తున్నాను చూడండి పిండి కూడా 5 నిమిషాలు చక్కగా నానిపోయింది కదా సో ఇప్పుడు ఒక బట్టర్ పేపర్ అయినా లేదనుకోండి ఒక పాలిథిన్ కవర్ అయినా తీసుకోవాలి దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ ఒక్కొక్క ఉండ తీసుకొని ఇలాగా ఒక చిన్న రోటీ లాగా చేతితో ఇలాగా కొంచెం చేతిని వాటర్ తో తడిపి మీరు ఒత్తుకోండి అన్నమాట ఇలా చేసిన తర్వాత స్టఫ్ ని మధ్యన పెట్టుకొని ఇలాగా ప్రెస్ చేసుకోవాలి మనం జిల్లిడికాయలు అలా చేసుకుంటాం కజ్జికాయలు ఆ షేప్ లో చేసుకోవాలన్నమాట మీకు ఇలా అయినా చేసుకోవచ్చు లేదనుకోండి మీరు రౌండ్ గా కూడా చేసుకోవచ్చు అంటే లడ్డూల లాగా కూడా మీరు సో అలా కూడా మీకు నేను చేసి చూపిస్తాను సో ఇలా పర్ఫెక్ట్ గా చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి చూస్తున్నారు కదా అలాగే మళ్ళీ ఒక చిన్నది ఉండ తీసుకొని ఒత్తుకొని ఈ లడ్డూ లాగా ఉండలాగా చేసుకొని సెంటర్ లో పెట్టుకొని మొత్తం కవర్ అయినట్టు చక్కగా చుట్టేసుకోవాలి ఇది ఇంకా ఈజీ అండి మీకు కజ్జికాయలు చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తే ఇలా చేసుకోండి చాలా ఈజీ అన్నమాట సో చక్కగా రౌండ్ గా క్రాక్స్ ఏమీ లేకుండా చక్కగా చుట్టేసుకోండి అలాగే మీరు అన్ని చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఈ రాగి పిండితో కుడుములు చాలా రుచిగా ఉంటుందండి బియ్యం పిండి కన్నా ఒక్కసారి ట్రై చేసి చూడండి సో ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలి స్టీమ్ కోసం ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని ఇలా స్టీమర్ గిన్నె ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు మీ దగ్గర ఇలా లేదనుకోండి ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు అలాగే స్టీమర్ గిన్నెకి కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి 10 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యి కొంచెం డార్క్ కలర్లో అయిపోయాయి కదా సో ఇప్పుడు కొంచెం చల్లగైన తర్వాత ఇది తీసుకొని మీరు దేవుడికి ప్రసాదంగా పెట్టేసుకోవడమే సో మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి లోపల స్టఫ్తో చాలా చాలా రుచిగా ఉంటుంది చూస్తున్నారు కదా వీడియోలో మీరు చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టపడి తింటారు అండ్ హెల్దీ కూడా నార్మల్గా రాగి తినమంటే తినరు కదండి ఇలా చేసి పెట్టండి అడిగడిగి తింటారు మీకు సో ట్రై చేస్తారు కదా ఈ వినాయక చవితికి ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేశారనుకోండి నేను పెట్టిన న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్కి వస్తాయి సో మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్.